ఈ రోజు నేను మీకు క్రిస్మస్ స్పెషల్ స్ట్రాబెర్రీ చాక్లెట్ చూపిస్తాను చూసేయండి ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ తీసుకోవాలి అలాగే ఇక్కడ నేను డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను డబల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ని మనం మెల్ట్ చేసుకోవాలి ఈ విధంగా కింద బౌల్లో మనం వాటర్ పెట్టి వాటర్ మరిగించాలి మరిగించిన దానిపైన మనం చాక్లెట్ బౌల్ పెట్టుకోవాలి చాక్లెట్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా తిప్పుతూ ఉండాలి మీకు దగ్గర చాక్లెట్ చిప్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఆప్షనల్ అది ఇప్పుడు మన దగ్గర ఉన్న స్ట్రాబెర్రీస్ తీసుకుని చాక్లెట్లో డిప్ చేసి ఈ విధంగా స్ట్రాబెర్రీకి చాక్లెట్ మొత్తం అంటుకునేలా చేయాలి అంతలో మీ దగ్గర ఏమైనా స్ప్రింక్లర్స్ ఉంటే కనుక తీసుకోవచ్చు మొత్తం స్ట్రాబెర్రీకి చాక్లెట్ అంతా డిప్ చేసి పెట్టిన దానిపైన స్ప్రింక్లర్స్ ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది చిన్నపిల్లలు చాక్లెట్స్ అవి ఎక్కువగా తింటూ ఉంటారు ఇలా చేసి పెడితే స్ట్రాబెర్రీస్తో చాక్లెట్ వాళ్ళు ఈజీగా తింటారనమాట ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీస్ని మనం డీప్ ఫ్రీజర్లో కానీ నార్మల్ ఫ్రిజ్లో కానీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది నేనైతే డీప్ ఫ్రిజ్లో పెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేసాను ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా ఉందనమాట నేనైతే టేస్ట్ చేస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి టేస్ట్ వచ్చేసి పుల్ల పుల్లగా ఇంకా చాక్లెట్ తీ తీగా అనిపించింది నాకైతే బాగా నచ్చింది ఒకసారి మీరు ట్రై చేయండి క్రిస్మస్ స్పెషల్ చాక్లెట్ స్ట్రాబెర్రీ